సంతానంగావలసినటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే సంతానం కలుగుతుంది. కాబట్టి ఒక 4-5 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఏది సంతానం కలగలేదంటే కలుగుతుంది. మీరు చెప్పారు కదా సంతానం కలగలేదే అంటే ఊరికే చదివిన పాట ఎలా కలుగుతారు? ప్రాప్యార్ అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పబోయేది ఏందయ్యా అంటే, నాకు అఖిలమైనటువంటి సంపదలు కలగాలి, కోట్ల రూపాయల ఆస్తి కావాలి, విష్ణు సహస్రనామం చేస్తే వస్తుంది కదా అని కొంతమంది చేస్తారు. కోటి సార్లు విష్ణు సహస్రనామం చేసినా ఏమి రాదు. తర్వాత సంతానం కావాలని 100 సార్లు పారాయణం చేసినా మీకేం కలగదు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. ఈ ఒక్క శ్లోకాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పాడు ఇక్కడంటే, విష్ణు సహస్రనామంలో మనకు సరి అయినటువంటి ఫలితాలు రావాలి అంటే ఈ శ్లోకంలో ఉన్న ప్రకారం చేయాలి. ఏమున్నదయ్యా అంటే, యహ అంటే ఎవడు, భక్తిమాన్ భక్తి గలవాడై. ఇక్కడ భక్తి అనేదే మనల్ని ఇబ్బంది పెడుతుంది అంతే. ఇదే పెద్ద బాధ మనకు. బాధ వచ్చే బాధల్లో మొదటిదే భక్తి. కాబట్టి ఈ భక్తి అంటే ఏంది? భక్తి విషయాన్ని గురించి తెలుసుకుందాం. భక్తి అంటే నిజమైనటువంటి భా అంటే భగవంతుడు, భగవంతుని యందు రక్తి, భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు నేను చెప్పేంత వరకే గాని ఇంటికి పోయిన తర్వాత టీవీల ముందు కూర్చోవడము, లేకపోతే నెట్ ఓపెన్ చేయడము, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చూడడము, వేగాని మీరు ఏమన్నా భగవంతుడిని గురించి ఆలోచిస్తున్నారా? ఇదొక బాధ, బ్రహ్మాండమైనటువంటి బాధ ఈ ఒక్కరోజుసేపు వినడమే. కాబట్టి భక్తి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి డిగ్రీ. మామూలుగా MBBS చదివితే డాక్టర్ కోర్సు అంటే డాక్టర్ అయ్యేదానికి అధికారాలు వస్తాయి, లా చదివితే లాయర్ అయ్యేదానికి అధికారాలు వస్తాయి. అదే విధంగా ఏ యొక్క పాత్ర అంటే ఏ ఉద్యోగాన్ని నువ్వు చేయాలంటే దానికి తగిన డిగ్రీలో నువ్వు ఉత్తీర్ణుడు అవ్వాలి. ఇక్కడ భగవంతుడిని చూడాలి, విష్ణు సహస్రనామం యొక్క ఫలితం మనకు కావాలి అంటే ఒక డిగ్రీ పాస్ అవ్వాలి నువ్వు. అది అయినప్పుడే నీకు ఫలితం కరెక్ట్ గా వస్తుంటుంది. జీతం ఇస్తారు. ఏమంటే ఉద్యోగం వస్తే కదా జీతం ఇస్తారు. ఉద్యోగం రావాలంటే ఆ చదువు పూర్తి అవ్వాలి కదా. ఆ చదువు పూర్తయిన వాడినే కదా వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి భగవంతుడు కూడా చిన్న చిన్న వాళ్ళే ఇట్లా సెలెక్ట్ చేసి ఇన్ని పరీక్షలు పెడుతుంటే భగవంతుడుగా ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు ఎన్ని పరీక్షలు పెట్టి మనల్ని సెలెక్ట్ చేస్తారు చూడండి. దాంట్లో భక్తిమాన్ భక్తుడుగా ఉండేటువంటి వాడికి 100కి 100 మార్కులు, కొంచెం అటు ఇటు ఉండేటువంటి వాడికి 80% అటు ఉంటుంది. మనకు 100%లో ఒకటి తగ్గుతుంది మనకంతే, ఇంకేం కాదు. 99 అనుకోబాకండి, ఆ ఒక్కటి పోతుంది, 2 0 కాబట్టి సదా ఎల్లప్పుడూ ఉత్థాయ ఉద్యుక్తుడై. ఇదే మనకి ఇబ్బంది. భక్తి అన్నా బాధే, ఉద్యుక్తుడై అన్నా ఇబ్బందే. ఉద్యుక్తుడై అంటే విష్ణు సహస్రనామం వినాలనేటువంటి, చదవాలనేటువంటి ఆసక్తి, ప్రేమ, ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ అంటే మనకి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్టే కానీ దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. కాబట్టి డబ్బులు ఎవరికి అప్పిస్తామో వాడు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడా, దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ విష్ణు సహస్రనామం మీద కానీ పెడితే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏందా అంటే, ఇది తపన. ఉద్యుక్తుడై అంటే ఆసక్తి. అయ్యో మనం ఈరోజు విష్ణు సహస్రనామం చేయలేదు అనేటువంటి ఆసక్తి, చేయలేదే అని చెప్పి గబగబ కూర్చొని ఈరోజు పారాయణమే కాలేదండి, మీరు కాసేపు కూర్చోండి, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను, లావు నీవు గబగబగబో పేజీలు తిప్పేసేసి తొందరగా పూర్తి చేసుకొని టెంకాయ బుట్టు రావడం కాదు. దాని మీద విశ్వాసం, అన్నిటికంటే భగవంతుడి మీద ప్రేమ మనకు కలగాలి, అది భక్తి అంటే. భక్తి అంటే ఇంకా కూడా చెప్పుకోవాలంటే నిజమైనటువంటి ప్రేమాభిమానాలు. మనం ఎవరినైనా ఇప్పుడు ఇష్టపడ్డాం అనుకోండి, ఇంటికి పోయి పండుకున్నా వాళ్లే కనపడతారు, మాట్లాడినా వాళ్లే కనపడతారు, చూసినా వాళ్లే కనపడుతుంది, వాళ్ళు మర్చిపోలేవు.
అటువంటి మరుపురానటువంటి వ్యక్తిగా భగవంతుణ్ణి మలుచుకోవాలి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఇప్పుడు రామదాసు తీసుకోండి. రామదాసు తన భార్య సంగతి పట్టించుకోలేదు, బిడ్డల సంగతి పట్టించుకోలేదు, ఎట్లయినా కానీ రాముణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు. రాముణ్ణి విగ్రహంగా చూడలేదు, ఆయన విగ్రహంలో రాముణ్ణి చూశాడు. అదే మనకు వాళ్ళకు తేడా. మనం రాముణ్ణి కూడా విగ్రహంగా చూస్తున్నాం, విగ్రహంలో దేవుణ్ణి చూస్తున్నారు భక్తులు. అందువల్ల రామదాసు వీళ్ళందరూ భక్తులు అన్నారంటే, భక్త మార్కండేయ వీళ్ళందరూ కూడా భక్తులు అనే పేరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు. రాయిలో గాని పిపీలకాది బ్రహ్మ పర్యంతం భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు కదా, ప్రతి దాంట్లో కూడా భగవంతుడిని చూడగలుస్తున్నారు. మన శివాలయానికి వెళ్ళి శివలింగానికి అనేక అభిషేకాలు చేస్తున్నాం, కానీ పంచామృతం కోసం అయి ఉండకూడదు. ఆ భక్తి మంచి టేస్ట్ గా ఉండే పాలు తెచ్చారు సార్, మంచి తేనె తీసుకువచ్చాం, దీన్ని ఈశ్వరుడికి అభిషేకించాలని ఉద్దేశం కాదు, తర్వాత తీసిచ్చేటువంటి ప్రసాదం బాగుంటుందని. తర్వాత ఏమంటే మంచి హల్వా, మంచి లడ్డు ఇవన్నీ కూడా బాగా చేయిస్తున్నామండి అంటే దేవుడి మీద కాదు, తర్వాత ఆయన ప్రసాదం ఇస్తాడు తినేదానికి బాగుంటుంది, బాగా జీడిపప్పు వేసి చేయండి వీళ్ళు తినాలి. ఆ ఉద్దేశం ఉంటే అది భక్తి కాదు, దాన్ని భగవంతుడికి వినియోగిస్తున్నాము. ఆ భగవంతుడు తినేది మనకంటే గొప్పగా ఉండాలి అనేటువంటి భావం మనలో కానీ కలిగితే, గొడగూచి అనేటువంటి ఒక ఆమె వాళ్ళ తండ్రి గారు ఒక వృత్తాంతం అన్నమాట, రోజు దేవుడికి నైవేద్యం చేసేవాడు, మామూలుగా పాలు కావచ్చు అన్నం కావచ్చు ఏదైనా సరే. ఒకసారి ఆయన వేరే పని మీద పోతూ ఆ అమ్మాయితో చెప్పి వెళ్తాడు అనమాట, ఏమంటే అమ్మా ఈరోజు దేవుడికి నువ్వు నైవేద్యం పెట్టు తల్లి, నేను ఊరికి పోయేస్తాను. బాబు మా బిడ్డకి ఏం తెలుసు, నేరుగా వెళ్ళి పాలు కింద తీసుకొని ఈశ్వరుడే, అది భక్తి అంటే భక్తివాన్ అంటే దానికి చెప్తున్నాను నేను, దర్శనం వాళ్ళ నాయన దర్శనం ఇవ్వలేదు శివుడు. ఆ బిడ్డ తీసుకెళ్లేసి చిన్న అమ్మాయి అనమాట, ఆ పాలు పాపం గిన్నెలో తీసుకోకపో ఈశ్వరుడు ముందర పెట్టి తాగమంటున్నది. ఆయన తాగుతాడా? తాగకపోతే స్వామి తాగు స్వామి నన్ను పెట్టమన్నాడు మా నాన్న, మా నాన్న ఊళ్ళో లేడు, ఈరోజు నేను తెచ్చా స్వామి అని చెప్పి ఆయన తాగకపోయేటోటికి, నేనేమన్నా తప్పు చేశానా స్వామి, నేను ఇస్తే తాగవా నువ్వు, నేనంటే ఇష్టం లేదా నీకు అని వెయ్యి విధాలు రకరకాలుగా పట్టు, అయినా కానీ ఆయన ఏం చెల్లించలేదు. అప్పుడు పెద్దగా ఏడుపు ఎత్తుకుంది, ఇంటికి పోలేదు. ఏమంటే నేను ఇచ్చిన పాలు లేకపోతే మా నాయన తెస్తాడు. ఆ పిల్ల భయం ఏంటంటే ఈ పాలు మరలా తీసుకెళ్తే దేవుడికి పెట్టకుండా తీసుకువచ్చావు కదా అని తిడతాడని చెప్పి ఆ పాలు కింద అక్కడే పెట్టుకొని కూర్చు. ఏడ్చి 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 స్పృహ దగ్గర పడిపోయింది అనమాట. అప్పుడు ఈశ్వరుడు సంతోషించి శివలింగంలో నుంచి వచ్చినటువంటి వాడై ఆ పాలు త్రాగేసాడు. పాలు త్రాగంగానే ఆ పరమానంద భద్రాలు అయిపోయింది, మా నాయన పెడితే తాగుతుండే, నేను పెట్టినా కానీ తాగావు కదా అని చెప్పి ఈశ్వరుడు మాట్లాడాడు కూడా అమ్మాయితో. మళ్ళీ ఆయన అదృష్టం అయిపోయినాడు, ముత్తగిన్నె తీసుకొని వచ్చేసింది ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాయన పక్క ఊరి పోయి వచ్చాడు, అమ్మా నైవేద్యం పెట్టావా అంటే పెట్టాను అన్నాడు. ఎన్ని పాలు పెట్టా, రెండు సేర్లు పాలు పెట్టమన్నారు పెట్టేశాను, ఎట్టపోయినాయి పాలు నైవేద్యం పెట్టాం అంటే ఎట్టపోయినా శివుడు తాగేశాడు. శివుడు తాగేశాడంటే ఆయన నమ్మల ఈ పిల్ల ఏదో అబద్ధం చెప్తున్నదని చెప్పి ఆయన కొరడా తీసుకుని కొట్టాడు అనమాట. కొట్టేటోటికి నానా నేనే తప్పు చేశాను, శివుడికి నైవేద్యం పెట్టాను తాగేశాడు కదా అంటే ఎట్ట తాగుతాడే, నేను పెడితే తాగడు, నువ్వు పెడితే తాగాడా, అబద్ధాలని చెప్పి తీవ్రంగా కొట్టాడు. కొట్టేటోటి తనుక్కొని తనుక్కొని కొడుతుంటే అప్పుడు ఆమె భయపడిపోయి పరిగెత్తి ఆ దెబ్బని ఓర్చుకోలేక అంటే తప్పు చేసిందనే ఉద్దేశంతో కొడుతున్నాడు అనమాట. ఆ పాలు ఏమైపోయిందో చెప్పలేకుండా ఉంది కదా. ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవాలయం లోపలికి వెళ్ళిపోయింది అనమాట. దేవాలయం లోపలికి వెళ్ళిపోగానే అక్కడ శివలింగం రెండుగా బద్దలుగా పగిలింది. ఈమె నేరుగా శివ శివ అంటూ లోపలికి వెళ్ళిపోయింది, రక్షించు రక్షించు చూడు మా నాన్న ఒప్పుకోవడం లేదండి. ఆయన లోపలికి పోగానే ఆయన మళ్ళీ శివలింగం మూతపడింది. వాళ్ళ నాయన చూసేటోటికి ఆ అమ్మాయి దాంట్లో పోవడం శివలింగం అయిపోవడం చూసి ఇంకా వాళ్ళ నాయన విపరీతమైనటువంటి దుఃఖం, బాధపడి ఏడ్చి ఏడ్చి ఎట్టట్టు పడ్డాడు. ఇంకా ఆయన దర్శనం కాలేదు. ఆ అమ్మాయి తనలో ఐక్యం చేసేసుకున్నాడు ఆయన. దీనికి కారణం ఏంది, అక్కడ రాయిలో ఈశ్వరుని రాయిగా చూశాడు వాళ్ళ ఆయన, భక్తుడే ఆయన కూడా, కానీ ఆమె మాత్రం రాయిలో శివుడిని చూసింది. ఇది భక్తి. అదే శివాలయం అదే శివలింగం అక్కడే రాయిగా ఉన్నటువంటి చోటే కూతురికి ఏమంటే ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు, అదే శివలింగంలో వాళ్ళ ఆయన దర్శనం ఇవ్వలేదు. కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కొంతమందికి సిద్ధి కలుగుతుంది, కొంతమందికి కలగదు. కారణం ఏంటంటే అదే కాళహస్తికి పోయి మనం ప్రదక్షిణాలు చేసి
అక్కడ ఉండేటువంటి బొమ్మలు పుట్లు కొనుక్కోవడం బజార్లో చూడడం లేకపోతే అక్కడంతా ఎంజాయ్ చేసుకురావడం అంతేగాని దేవుని గురించి ఎవరు చూస్తున్నారు? అదే కన్నప్పకు దర్శనం ఇచ్చాడు మనకి లేదు. కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా భక్తుడిగా ఉండేటువంటి వాడికి భగవంతుడు దర్శనం ఇచ్చి ఉన్నాడు మన భారతదేశంలో అనేక చోట్ల, కానీ మనకు కనపడడం లేదు. అన్నమయ్యకి దర్శనం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి, మనం పోయి క్యూలో నిలబడ్డాం, క్యూలో నిలబడ్డా మనసు అక్కడ ఉంటే కదా తొందరగా దర్శనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏం తప్ప దర్శనం కాలేదే, ఎన్ని గంటలు అవుతుంది, మనం ఆన్లైన్లో బుక్ చేసుకుందాం. ఇది పరిస్థితి. ఎవరికి అవగపోయి చూసేసి వద్దామనే కానీ అక్కడ ఉండేటువంటి పరమాత్మను పూర్తిగా దర్శనం చేసుకున్నారనే విశ్వాసం మనకు లేదుగా. కాబట్టి అది భక్తి కాదు అంటున్నాం. ఎందువల్ల అంటే మనం తిరుమలకి వెళ్ళు, కాళహస్తికి వెళ్ళు, కాశీకి వెళ్ళు, రామేశ్వరానికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నీ క్వాలిటీని నువ్వు బాగా ఆలోచించుకోండి. నీలో ఉండే భక్తిని మీరే ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే మనం భక్తులమా కాదా అనేది మనకే తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ భక్తి చాలదు. ఇది ప్రాథమిక విద్యలోనే ఉన్నారు కాని అందరూ పెద్ద స్థితిలోకి రాలేదు. ఎందువల్ల అంటే మనం యాత్రలు చేసి వచ్చాము అంటే ఒక 10 మార్కులు పడతాయి అంతే. 10 మార్కులు పడగానే అన్ని ఫలితాలు చాలు. వారి పైనుంచి వర్షం వచ్చినట్టు కురవాలి, మనకి డబ్బు అంటే కురవదు, నీలో లేదు. ఎప్పుడూ కూడా భగవంతుడు మనల్ని అనుగ్రహించలేదు అంటే భగవంతుడి తప్పు కాదు, మనదే తప్పు, మన లోపమే. మనలో భక్తి లేదు అందువల్లే భగవంతుడు అనుగ్రహించడం లేదు. అంతేగాని పరీక్షలో ఫెయిల్ అయినాము అంటే దిద్దిన వాడి తప్ప, మనం రాస్తే ఎందుకు పాసుగా, కాబట్టి మనం రాయలేదు కాబట్టి మనది తప్పు అనుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మనకు ఫలితం కలగలేదు అంటే భగవంతుడిది తప్పు కాదని గుర్తుపెట్టుకోండి. ఏమంటే మనలో క్వాలిటీ లేదు, మనలో ఏదో దోషం ఉన్నది, మనం చేసేటువంటి విధానం సరికాదు, మనలో నిజమైనటువంటి విశ్వాసం భగవంతుడి మీద లేదు. ఖచ్చితంగా నీకు కానీ భక్తి శ్రద్ధలు కానీ ఉంటే, భగవంతుడి కానీ నమ్మితే, విష్ణు సహస్రనామాన్ని కానీ అర్చిస్తే, విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేస్తే వాడికి కలగనటువంటి కోరికలు, తీరనటువంటి కోరికలు అంటూ ఏమీ లేవు, అన్నీ కూడా తీరుతాయి అని భీష్ముడు ధర్మరాజు చెప్తున్నాడు. భక్తిమాన్ యస్సదోత్థాయ అనేదే కొంచెం ఉత్సాహం, ఇంట్రెస్ట్, బాగా శ్రద్ధ, ఉత్సుకతలో చేయాలన్నమాట. విష్ణు సహస్రనామం 100వ శ్లోకం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టు చేయకూడదు అనమాట. ఆ విశ్వాసంతో చేయాలి. శుచిగా ఉండాలి. ఎన్ని క్వాలిటీలు చెప్పాడు, ఎందుకు ఎంతసేపు చెప్తున్నానో తెలుసా? విష్ణు సహస్రనామం మనం అంతా చెప్పుకున్నాం, అంతా విన్నాం, ఇక మీదట మీరు పారాయణం చేస్తుంటే అర్థమవుతూ ఉంటుంది కొంచెమైనా కూడా. కానీ దాంట్లో ఉండే ఫలితాన్ని పూర్తిగా మనం పొందాలంటే శుచిగా ఉండడం అన్నాడు. శుచిగా అంటే నేను మైసూర్ శాండిల్ సబ్బుతో రుతుగా స్నానం చేస్తాను సార్, 3 సార్లు చేస్తాను, ఫ్రెష్గా ఉండే గుడ్డలు వేసుకుంటాను, ఐరన్ చేసిన గుడ్డలు వేసుకుంటాను, చాలా శుచిగా ఉంటాను నేనండి. అదిగా శుచి అంటే సబాఖ్యాభ్యంతర శుచి అట్టని చెప్పి నేను విష్ణు నామాన్ని పుండరీకాక్ష అనుకుంటూ ఉంటాను స్వామి, అంత శుచిగా అవుతుంది. వారానికి ఒక స్నానం చేస్తానంటే కుదరదు. నేను ప్రతి వారం స్నానం చేస్తాను, మనసులో మాత్రం విష్ణువుని తలుచుకుంటానంటే అది కుదరదు. ప్రతిరోజు స్నానం 3 సార్లు చేయాలి మామూలుగా అయితే అంత వీలు కాదు. కాబట్టి ఒకసారైనా చేయండి వీలును బట్టి, లేకపోతే 2 సార్లు చేయండి. తర్వాత ప్రశాంతంగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి, పవిత్రమైన వస్త్రాలు ధరించండి, మనసును కూడా అంత నిర్మలంగా ఉంచుకోండి. మనసును కూడా అంత నిర్మలంగా ఉంచుకోండి అంటే ప్రతి ఒక్కరికి అనేక విధాలైనటువంటి టెన్షన్స్ ఉంటాయి, ఆలోచనలు, ఆతృతలు అన్నీ ఉంటాయి. 24 గంటలు ఆతృతలేనా, 24 గంటలు టెన్షన్ లేనా, ఒక్క 20 నిమిషాలు వదిలేసేయండి. 24 గంటలు టెన్షన్ పడండి కాదని చెప్పడం లేదు. ఆ దేవుడి దగ్గర కూర్చున్న 20 నిమిషాలు మాత్రం టైం కేటాయించుకోండి. 10 నిమిషాలను 20 నిమిషాలను మీ సమయాన్ని బట్టి నిర్ణయించుకోండి. ఆ 10-15 నిమిషాలు మాత్రం ప్రశాంతంగా ఉండండి, ఏది ఏమైనా అయిపోయి అది నిష్ట అండి. ఆ శుచిగా ఉండి ఆ విష్ణు సహస్రనామం పూర్తయ్యేంత వరకు మధ్యలో మాట్లాడకుండా మనం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత, అక్కడ ఎవరు వచ్చారు చూడయ్యా, ఒకరు ఎంత శబ్దం వినపడుతుంది, భూత భవ్య ప్రభవత్ప్రభు అరవ పాకండి, నాకేం తోచడం లేదు. నేను పారాయణ చేసుకుంటుంటే మధ్యలో మాట్లాడింది మీరెందుకు నా సైజ్ చూస్తారు అంటే ఇదంతా ఏకాగ్రత కాదది. ఏమంటే నువ్వు జపం చేసుకునేటప్పుడు ఈ మధ్యలో మాట్లాడడం, మధ్యలో వాళ్ళ మాటలు వినడం, పక్కనే ఏదో టీవీ పెట్టుకొని చూస్తూ
పారాయణ చేయడం లేకపోతే పాటలు ఏదో ఒకటి పెట్టుకొని వింటూ చేయడం ఇవన్నీ పనిచేయవు అన్నమాట. నీకు చెవులు పనిచేయకూడదు, కళ్ళు పనిచేయకూడదు, శరీరం పనిచేయకూడదు, ఇవన్నీ భగవంతుడి మీదనే పనిచేయాలి. కాయేన వాచ అంటే కాయము చేత గాని మనసా వాచ కర్మణ, మనసు తర్వాత మాట చేసే పని, ఈ మూడు ఒకే లైన్లో ఉండాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఇక్కడ శుచి అన్నాడు కదా, శుచి అంటే అది మెయిన్ అనమాట. ఏమంటే త్రికరణములు, నీవు విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత భూద్భావో భూతాత్మా భూత భావన అన్నప్పుడు మనస్సు అక్కడే ఉండాలి, అటు ఇటు పోకూడదు. మాట ఆ శ్లోకాన్నే చెప్తూ ఉండాలి, విష్ణువే దర్శనమిస్తూ ఉండాలి. విష్ణు ఎలా కనపడాలి నీకు, విశ్వం విష్ణువు అర్థం కాకపోయినా క్షీరోదన ప్రదేశం దగ్గరికి వెళ్ళిపోండి, ఆ విష్ణువునే తలుచుకుంటూ విష్ణు సహస్రనామం చేయించాలి. లేకపోతే శాంతాకారం తీసుకోండి, ఆ శాంతాకారం నీకు క్షీరసాగరంలో పండుకో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రమే కనపడుతుంటే ఆయన సహస్రనామంతో స్తోత్రం చేయండి. అదేవిధంగా క్షీరోదన్వత్ ప్రదేశే ముత్యాల సింహాసనం మీద కూర్చుని పైనుంచి అమృత వర్షం కురిపిస్తుంటే, చిరునవ్వు కురుస్తూ ఉంటే చిరునవ్వు నవ్వుతూ ఆశీర్వదించేటువంటి ఆ మహావిష్ణువు యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తూ విష్ణు సహస్రనామాన్ని చేయండి. అప్పుడు మీకు పక్కన మాటలు ఎందుకు కనబడతాయి, పక్కన వాళ్ళు అరిచింది ఎందుకు కనబడుతుంది మీకు, అది భక్తి. ఆ యొక్క స్వచ్ఛత, ఆ విధమైనటువంటి విశ్వాసం, ఆ విధమైనటువంటి నమ్మకం, ఆ విధమైనటువంటి ఏకాగ్రత కానీ చేయగలిగితే తప్పకుండా విష్ణు సహస్రనామం సిద్ధిస్తుంది. ఆ యొక్క త్రికరణ శుద్ధి అనేది లోపించినప్పుడు విష్ణు సహస్రనామం పడింది. అంటే మనకి సత్ఫలితాలు ఇవ్వదు, ఫలితాలు ఇవ్వకుండా పోతుందంటే మనం ఏదో చేస్తే దానికి దానికి వస్తుంటుంది ఫలితం, అంతేగాని పూర్తి ఫలితాలు రావు. కాబట్టి ఏదైనా సరే అన్ని శ్లోకాలు అన్ని ధ్యాన శ్లోకాలు గుర్తు పెట్టుకోలేము. ఈరోజు విష్ణు సహస్రనామం చేస్తున్నాము, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే పౌక్తికా నామాల క్లుప్తాసనస్థః స్ఫటిక మణినిభైః మౌక్తికైర్మండితాంగః శుభ్రైరప్రైరదప్రైః ఉపరి విరచితైర్ముక్త పీయూష వర్షీ వర్షైః ఆనందీనః పులీన పులీన ఆనందీనః పునియాత్. పునియాత్ అంటే పుణ్యాత్మను మనం పవిత్రం చేయాలనే భావన అనమాట. అరి నలిన గదా శంఖ పాడిర్ముకుందః అని ఒకసారి గుర్తుపెట్టుకొని, అరి అంటే చక్రం, నలినం అంటే తామర పుష్పం, గదా గద శంఖపాణి ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు మనకు కళ్ళలో కనపడాలి కదా. కళ్ళలో కనపడేటప్పుడు అటువంటి ఆయన మనసులో పెట్టుకుని విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మొదలు పెట్టండి. మనసు 108 శ్లోకాలు అయ్యేంత వరకు అప్పుడు నమస్కారం చేయండి. రేపు ప్రారంభం చేశారు మళ్ళీ 2వ రోజు, శంతాకారం భుజగ శయనం అని చారంలో పెట్టుకోండి. అంటే మూడు ఒకే రోజు పెట్టుకోవాలంటే కష్టం. ఆ శ్లోకంలో ఆ విష్ణువును చూస్తూ ఒకసారి విష్ణు సహస్రనామం చేయండి. ఇంకొక రోజు భూపాదౌ యస్య నాభిః, అది చెప్పున్నాను కదా, దాన్ని గుర్తు పెట్టుకొని ఆ ఫోటో చూస్తూ ఒక్కసారి విష్ణు సహస్రనామం చేయండి. చేసి చూడండి ఎట్టుంటుందో, తర్వాత ఫలితాలు నాకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, అవి మీకే తెలుస్తాయి అన్నమాట. కాబట్టి భక్తివాన్ యస్సదోర్థాయ, ఆ హుషారు ఆ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. శుచిస్తద్గత మానస సహస్రం వాసుదేవస్య నామ్నామే తత్ ప్రకీర్తయేతు, ఆ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ సహస్రనామాన్ని పారాయణం చేస్తాడో వాడు యశ ప్రాప్నోతి విపులం. వాడికి ఏమవుతుంది, ఏమొస్తుంది అంటే యశ ప్రాప్నోతి, మంచి కీర్తి ప్రతిష్ట వస్తాయి. కీర్తి ప్రతిష్ట ఎందుకండి, నాకు డబ్బు కదా ముఖ్యం అంటారేమో, డబ్బు ముఖ్యం కాదు. మన డబ్బు అంతా నాశనం అయిపోతుంది, మనమంతా పోతాం, మన శరీరం కూడా పోతుంది, కీర్తి అనేటువంటిది పోదు, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నాడు, గాంధీ మహాత్ముడి దగ్గర ఎంత డబ్బు ఉండిందో ఏం చేశాడని మనకేం తెలుసు, కానీ ఆయన ఈరోజు ఇక్కడ కూర్చొని మనం అనుకుంటున్నాం. రమణ మహర్షి ఉన్నాడు, ఆయన ఏముండిందో ఏందో మనకేం తెలుసు, ఇక్కడ కూర్చొని నేను ఈరోజు చెప్తున్నాను ఆయన గురించి. రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఆయనతో పాటు అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు, ఆయన ఎవరనుకుంటారు వాళ్ళ గురించి. ఎప్పటికీ కూడా మన పేరు నిలిచిపోవాలి. మన పేరు నిలవాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం ఉండాలి అంటే మంచి పేరు అనేటువంటిది నిలవాలి, చెడ్డ పేరు కాదు. కాబట్టి వేళ్ల మీద లెక్క వేసి చెప్పొచ్చు, మరణించినటువంటి వాళ్ళు, ఎప్పుడో పోయినటువంటి వాళ్ళు, ఎంతమందో పోయినారు, ఆ అంతమందిలో ఎవరైనా అందరినీ చెప్పగలమా?
కానీ కొంతమంది మహనీయులు మాత్రం గుర్తుండిపోతారు అన్నమాట. అటువంటి స్థానం నీకు లభిస్తుందని చెప్తున్నాడు. అంటే ఎందుకు కీర్తిని గురించి ఎంత వివరంగా చెప్తున్నారు స్వామి అంటారేమో, శరీరం ఎప్పుడు కూడా నశించిపోతుంది గుర్తుపెట్టుకోండి. కీర్తి శరీరము అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. కీర్తి శరీరం అనేది ఇప్పుడు మామూలుగా స్వాతంత్ర సమర యోధులుగా ఉండేటువంటి వాళ్ళు స్వాతంత్ర యుద్ధంలో కానీ మహాభారత యుద్ధంలో కానీ ఎంతో మంది మరణించారు. వాళ్ళ శరీరాల గురించి ఎవరికి తెలుసు, శరీరాలు పోయినాయి. కానీ కొంతమంది మహనీయుల కీర్తి శరీరాలు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. కీర్తి శరీరం అంటే నశించిపోయే శరీరం, నశించిపోయినా కీర్తికాములుగా ఉండే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, తర్వాత ఏమంటే వాళ్ళ గురించి చెప్పుకోగలుగుతున్నాం. అటువంటి స్థానం మనకు లభిస్తుంది. మన మానవ జన్మ ఎత్తినందుకు మనం ఈ రూపంలో ఉన్నాం కదా. ఈ రూపంలో ఉన్నప్పుడు రేపు మనం సంపాదించుకోవచ్చు, దారిద్ర్యాన్ని అనుభవించవచ్చు, ఎట్టైనా చేయొచ్చు. ఎట్ట సంపాదించిన వాడు చనిపోతాడు, దారిద్ర్యంతో ఉండేవాడు చనిపోతాడు, అందరూ చనిపోతారు. కానీ ఈ శరీరం శాశ్వతంగా నిలబడిపోతుంది, భూలోకంలో గుర్తుండిపోతుంది అంతే. కాబట్టి యశస్సు అంటే అది. యశస్సు అంటే ఎప్పటికీ కూడా మనం అందరికీ రాబోయేటువంటి వాళ్ళందరికీ కూడా మనం గుర్తుండిపోయేటట్టుగా చేస్తాడు. అంటే పలాని వ్యక్తి ఇంత మంచివాడు, ఇంత గొప్పవాడు, ఇంత కీర్తి సంపాదించుకున్నటువంటి వాడని మన కీర్తి నలు దిశలా వ్యాపిస్తుంది అనమాట. అటువంటి కీర్తిని, సత్కీర్తిని ఇచ్చేటువంటి వాడు అది ముఖ్యమైనటువంటిది. కాబట్టి యశప్రాప్నోతి మొట్టమొదటి కీర్తిని గురించి చెప్పాడు అనమాట. యశప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అని ఉన్నది. జ్ఞాతి ప్రాధాన్యమేవచ అని కూడా ఉన్నది. ఇక్కడ మనం జ్ఞాతి ప్రాధాన్యమేవచ అనేది చెప్పుకుందాం. జ్ఞాతి ప్రాధాన్యమేవచ అంటే మన జ్ఞాతులు ఉంటారు చూసారా. జ్ఞాతులు అంటే మన వంశస్థులు, మన కులస్థులు, మన ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, మన అన్నదమ్ముళ్ళు, రక్త సంబంధీకులు. జ్ఞాతుల్లో శ్రేష్ఠుడు అవుతాడట. అంటే ఒక 10 మంది అన్నదమ్ముళ్ళు బిడ్డలు అందరూ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో విష్ణు సహస్రనామం ఎవరైతే చేస్తూ ఉంటాడో వాడు వాళ్ళందరికంటే గొప్పవాడుగా పరిగణింపబడతాడు. వాళ్ళలో ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక ప్రాధాన్యత సంతరించుకుంటాడు అనమాట. కాబట్టి అటువంటి గొప్పవాడుగా అవుతాడు. విష్ణు సహస్రనామంలో అంత శక్తి ఉన్నది. గొప్పవాడు అవ్వాలి, వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని కావాలని కానీ చేశావో కావు, అందరికంటే నేను గొప్పవాడిగా ఉండాలి. పురాణంలో విష్ణు సహస్రనామాన్ని గురించి చెప్పారు. కాబట్టి రేపటి నుంచి ప్రారంభిస్తున్నారంటే నువ్వు 1000 సహస్రనామాలు కాదు పోటీ చేసి నువ్వు అట్టే ఉంటావు, పతనం అయిపోతావు అంతే. ఏమంటే నీలో ఆ దుష్ట ఆలోచన ఉండకూడదు. నాకు అందరికంటే గొప్పని కాదు, ఏం కాదు స్వామి, నీ పాదారవిందములే నాకు శరణ్యం అని చెప్పి ఆయన పాదాలను నమ్మి మనం కానీ సేవ చేస్తే ఆయన ఇస్తే నీ పోతే పోని అనేటువంటి పద్ధతిలో చేయాలి. కానీ నాకు కావాలి, నేను అందరికీ గొప్పలో కావాలి, ఇక్కడ చేసేదేం లేదు కానీ అది మాత్రం కావాలి. విష్ణు సహస్రనామ పారాయణ మాత్రం చేసేది ఉండదు కానీ గొప్పతనం మాత్రం కావాలంటే ఎట్టు వస్తుంది. కాబట్టి యశప్రాప్నోతి విపులం జ్ఞాతి ప్రాధాన్యమేవచ జ్ఞాతుల్లో రక్త సంబంధీకుల్లో అందరికంటే ఉత్తముడుగా ఉంటాడు విష్ణు సహస్రనామం చేసేవాడు. కాబట్టి ఇక్కడ ఉదాహరణ కూడా చెప్పాలి, నేను చెప్తుంటే వస్తుంటాయి ఉదాహరణ. జ్ఞాతి ప్రాధాన్యమేవచ శ్రీ మహావిష్ణువును స్మరించినందువల్ల జ్ఞాతులలో అంటే అన్నదమ్ముళ్ళలో గొప్పవాడుగా ఈ ప్రాధాన్యమేవచ జ్ఞాతుల్లో ప్రాధాన్యత సంతరించుకుంటారంటే ఉదాహరణ ఎవరయ్యా అంటే విభీషణుడు. విభీషణుడు అన్నదమ్ముళ్ళల్లో రావణాసురుడు అంత గొప్పవాడైనప్పటికీ, కుంభకర్ణుడు అంత గొప్పవాడైనా, తర్వాత విభీషణుడు అయినా, విభీషణుడు ఏం చేశాడంటే శ్రీమన్నారాయణుడిని శరణు దూచాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎప్పుడైతే ఆయన ఆశ్రయించాడో జ్ఞాతుల్లో శ్రేష్ఠుడైనాడు. జ్ఞాతుల్లో శ్రేష్ఠుడైనాడంటే రావణాసురుడి కన్నా కుంభకర్ణుడి కన్నా గొప్పవాడిగా మిగిలిపోయినాడు. అంటే శాశ్వతంగా ఒక చిరజీవిగా మిగిలిపోయినాడు అనమాట విభీషణుడు. అంత గొప్ప కీర్తిని పొందగలిశాడు. కాబట్టి జ్ఞాతి ప్రాధాన్యమేవచ అంటే ఆ రాక్షస కులంలో పుట్టినప్పటికీ కూడా దైవత్వాన్ని సంపాదించుకున్నవాడు విభీషణుడు. అదేవిధంగా ప్రహ్లాదుడు రాక్షసుడైనప్పటికీ కూడా ఆయన దేవతగా పూజిస్తున్నాం మనం. అంటే జ్ఞాతులంటే ఆ వాళ్ళ రక్త సంబంధీకుల్లో ఒక శ్రేష్ఠుడిగా కనపడుతున్నాడంటే విష్ణు భక్తుడైనందువల్ల అంత కీర్తిని సంపాదించాడు. ఈ రోజు మనం ప్రహ్లాదుని గురించి ఇక్కడ అనుకుంటున్నాం, మనల్ని గురించి రేపు ఎవరు అనుకోరు కదా.
కాబట్టి అటువంటి కీర్తిని సంపాదించుకోవాలి. జ్ఞాతి ప్రాధాన్యమే వచ అచలాన్ శ్రియమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యనుత్తమం. అచలాం శ్రియం, మామూలుగా లక్ష్మీదేవి చెలించేటువంటిది, గుర్తుపెట్టుకోండి. ఆమె చెంచల, ఒక దగ్గర ఉండదు. ఈ రోజు నేను కోటీశ్వరుని చేస్తుంది, మూడో రోజు ఉసుకేసుకొని కూర్చో ఉంటాం, వాడు ఇంకోటి కోటీశ్వరుడు అయిపోయి ఉంటాడు అక్కడ. ఒక దగ్గర ఉండదు, ఆమెకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇక్కడ నాలుగు రోజులు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వాడికి వచ్చేటువంటి సంపద మాత్రం అచలం. ఇంకా కథలు అక్కడి నుంచి. ఎందువల్ల? ప్రతిరోజు వాళ్ళు ఇంటి ఆయన అనుకుంటున్నారు కదా, ఏమంటే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తుంటారు కదా, కాబట్టి ఆమెకు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత అబ్బా వీళ్ళంతా మా ఇంటి ఆయన రోజు పూజ చేస్తున్నారు, భలే ఇష్టం అబ్బా వీళ్ళకి మా ఇంటి ఆయన అంటే, అది పక్కనే ఉంటుంది అనమాట. కాబట్టి విష్ణుమూర్తిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సంపద అటు ఇటు చెదరదు, శాశ్వతంగా ఉంటుంది. అచలం శ్రేయమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యనుత్తమం. శ్రేయ అంటే శ్రేయస్సు, గొప్ప కీర్తి, తర్వాత ఏమంటే గొప్ప సంపద, గొప్పదైనటువంటి శ్రేయస్సు. ఎన్ని రకాల మంచి మనకు కలగాలనో అన్ని రకాలైనటువంటి మంచి మనకు కలుగుతూ ఉంటుంది. అంటే విష్ణుమూర్తి మీద మనం బాధ్యత వదిలినప్పుడు, అనన్యా చింతయంతో మాం యజనా పరిజపాసితే దేశాన్ని నిత్యాభియుక్తారాం యోగక్షేమం మహామ్యహం అన్నాడు కదా. నీవు విష్ణు సహస్రనామం చేయడమే అంటే నీకు తెలిసింది, నువ్వు ఏది అడగకూడదు, ఏది యాచించకూడదు, దేని మీద మమకారం ఉంచుకోకూడదు. నీ డ్యూటీ ఏమిటా అంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేయడం. అట్లాగా నువ్వు చేయగలిగితే నీ జన్మ సార్థకం. ప్రయత్నం చేయండి. ఏమయ్యా అంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో అనవసరమైన పనులన్నీ చాలా చేస్తుంటాం, కానీ నేను చెప్పినంత మీరు వినినంత ఈజీగా ఉండదు. గమనించండి, ఇంటికి పోయిన తర్వాత ఏమైనా స్వామి చెప్పాడు, విష్ణు సహస్రనామం ఎంతసేపు 10 నిమిషాలు పడుతుందేమో, ప్రతిరోజు చేస్తామని ప్రయత్నం చేయండి. ఆ 10 నిమిషాలే మనకు మహాబాధాకరమైనటువంటి నిమిషాలుగా మిగులుతాయి అన్నమాట. కాబట్టి ఒక పట్టుదల, ఒక దీక్ష, దాంట్లో ఎంతో సామర్థ్యం, ఎంతో ఇది ఉండాలి. ఇప్పుడు మనం ఎన్ని రోజుల నుంచి భారతం చెప్తున్నాం, భగవద్గీత చెప్పాం, విష్ణు సహస్రనామం చెప్తూ ఆఖరిగా చెప్పబోతున్నాం, అంటే ఇది ఆఖరి ఎపిసోడ్ అన్నమాట. ఇటువంటి సందర్భానికి మనం వచ్చామంటే ఎన్ని పట్టుదలలు, ఎన్ని ఏ విధమైనటువంటి పట్టుదల, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్నింటిని ఎదుర్కొని మనం వచ్చాం. గమనించండి, ఇవన్నీ కూడా భగవంతుడే మనకు నిర్ణయించాడు, భగవంతుడే పెడుతున్నాడు అనుకుంటూ వస్తే ఆయన కొసగా తీసుకొచ్చేసాడు. కాబట్టి లేకపోతే పూర్తి కాదు, కాదు ఏం చిన్న విషయం కాదు కదా. కాబట్టి దీనికి మనం భగవంతుణ్ణి నమ్ముకొని పని చేస్తూ ఉంటే, నిష్కామంగా మనం కానీ పని చేస్తుంటే ఆయనే నిర్వహిస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, మనకు అది కావాలి, ఇది కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏది అడగకూడదు. ఎందువల్ల అడగకూడదు అంటే, దేవుణ్ణి మనకు ఏది అవసరమో మనకు తెలిస్తే కదా అడగడానికి. ఈరోజు మన అవసరాలు ఎన్నో ఉంటాయి, మన అవసరాలు, మన రుణబాధల్లో ఉన్నాము, ఒక 10 లక్షలు డబ్బు కావాలి. అబ్బా 10 లక్షలు కాదంటే అప్పులు తీరిపోతాయి అనుకుంటారు. ఇంకొకరు ఉంటారు వ్యాపారం ఏదో ఒకటి చేయాలి, 1 కోటి రూపాయలు ఉంటే మంచి వ్యాపారస్తులు అవ్వాలి అనుకుంటారు. ఇంకొకరు అనారోగ్య పరిస్థితి ఉంటుంది, నా అనారోగ్యం అంతా కూడా పోవాలి అనుకుంటుంటారు. రకరకాల కోరికలు ఉంటాయి. ఇంకొకరు పెళ్లి కావాలనుకుంటారు, ఇంకొకరు బిడ్డలు పుట్టాలనుకుంటారు. ఈ కోరికలు, కోరికలకేమలే కొల్లలు కొల్లలుగా ఉంటాయి, అనేవి ఉంటాయి. ఇవన్నీ నువ్వు కోరుకోవడానికి నీ అర్హుడివి కాదు అని చెప్తున్నా నేను. ఎందువల్లంటే ఈరోజు నువ్వు 1 కోటి రూపాయలు అడగుతావు, నీ సమస్యలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, రేపు నువ్వే పోతావు. అది నీకు తెలియదుగా. ఏమంటే ఈరోజు నువ్వు 1 కోటి రూపాయలు విష్ణు సహస్రనామం పూజ చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు గారి ప్రత్యక్షం అయితే ఏం వరం కోరుకుంటానంటే 50 కోట్లు కోరుకుంటాను స్వామి, లేదంటే పెద్ద ఆయన కాబట్టి ఇంకొక 100 కోట్లుగా కోరుకుంటాను. కోరుకో, ఆల్రెడీ ఇచ్చేస్తాడు, ఆయనకేం లెక్కలేదు. 100 కోట్లు అంటే ఆయనకేం ఆఫ్టర్ అనమాట, 1 పైసాతో సమానంగా ఇచ్చేస్తాడు. కానీ బాధ్యత ఇప్పుడు నువ్వు కోరుకున్నావు, ఆయన ఇచ్చాడు, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకున్నావు. రేపు పొద్దున్నే యాక్సిడెంట్ని, అది ఆయన సంబంధం లేదు. ఇంకా ఏమయ్యా అంటే మనం పోయేటప్పుడు యాక్సిడెంట్ అయింది, ఏదో కాలు వచ్చి ఇరిగిపోయింది, పడిపోయినావు, ఈ 1 కోటి రూపాయలు ఏం చేయడానికి, లేదు ప్రాణమే పోయింది, ఈ 1 కోటి రూపాయలు తీసుకోపోయి ఏం చేస్తారు, ఎత్తుబడి చేస్తారంతే, పరువురు ఎత్తుకోపోరు. అదే నువ్వు ఈ 10 కోట్లు అడగకుండా గమ్మునుండి, స్వామి నాకు ఏది అవసరమో నాకు తెలియదు,
దాన్ని నువ్వే చేయి, నాకు ఏది అవసరమో నాకేం తెలుసు అడగడానికి అని గమ్మున ఉండేవనుకో. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు ఏది అవసరమో ఆయన ఆయన బాధ్యత అవుతుంది. అప్పుడు ఆయన బాధ్యత అయినప్పుడు ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించుకొని వరే రేపు ఉదయం వీడికి ప్రమాదం జరిగేటట్టు ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి రక్షించాలి అనుకుంటాడు. రక్షించాలి అనుకున్నప్పుడు ఆయన రెడీగా ఉంటాడు నేను రక్షించడానికి. రక్షించడానికి రెడీగా ఉండి యాక్సిడెంట్ అవ్వగానే నీకేం కాదు. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, నాకు చాలా ముఖ్యమైనటువంటి స్నేహితుడు, ఒక ఆటోలో వెళుతూ బైపాస్ లో యాక్సిడెంట్ అయ్యి ఆటో 4 రౌండ్లు కొట్టి బైపాస్ నుంచి పడిపోయింది అనమాట. ఆటోకి ఏం కావాలా, వ్యక్తికి ఏం కావాలా, అది ఆశ్చర్యం. ఆశ్చర్యంలో మహా ఆశ్చర్యమైనటువంటి విషయం అది. ఆటో కనీసం గీచుకొని కూడా వేయలేదు. మనిషికి కనీసం అంటే ఏదన్నా గీచుకొని నిద్ర వస్తుంది, ఏం రాలేదు. మామూలుగా లేచి మామూలుగా వచ్చి నన్ను కనపడేసిపోయినాడు. అప్పుడు చెప్పాను ఏమంటే, ఇటువంటివన్నీ వినుంటారు కాబట్టి, ఇటువంటివన్నీ చేస్తుంటారు కాబట్టి మనకు ఏది అవసరం అనేది మనకు తెలియదు. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థిస్తుండడమే మనం చేయాల్సిన డ్యూటీ. ఏది అవసరమో మనకు తెలియదు అసలు కొరడానికి. కాబట్టి అజలాం శ్రీయమాప్నోతి అంటే నీకు చలనము లేనటువంటి ఐశ్వర్యాన్ని ఆయన ఇస్తాడు మనము అడిగేదానికి. కాబట్టి చేయడం, ప్రార్థించడం, ఆ ప్రేమ. ఇప్పుడు మన తల్లిదండ్రుల మీద మనకి ఎంత విశ్వాసం ఉందో, మన బంధువుల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో, మన బిడ్డల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో, దేవుడి మీద కూడా అదే ప్రేమ ఉండాలి. ఆ దేవుడిని నువ్వు అలాగా ఆరాధించి నమ్ముకోగలిస్తే తప్పకుండా సకల సుఖాలు కలుగుతాయి. యశ ప్రాప్నోతి విపులం జ్ఞాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రేయమాప్నోతి శ్రేయ ప్రాప్నోతి అనుత్తమం. కాబట్టి శ్రేయస్సును మనకిస్తాడు. ఏదైతే శ్రేయస్సు, ఏదైతే కీర్తో దాన్ని ఇస్తాడు. మనం ప్రార్థన చేయడం వరకే, స్తోత్రం చేయడం వరకే మన బాధ్యత. నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్య రోగోద్యుతిమాన్ ఫలరూపగుణాన్విత. నిశ్చింతగా ఏకాగ్రతతో గాని విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు వింటూ ఉన్న, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉన్న భయం అనేది ఉండదు. పిల్లి తోకని చూసి కూడా భయ మనం పావని భయపడిపోతుంటాం. ఏమయ్యా అంటే ఈ భయం అనేది ఇక్కడ ఏకాగ్రత లేకపోతేనే. ఇక్కడ కానీ జాగ్రత్తగా ఆయన వింటుంటే అక్కడ పిల్లి తోక ఉన్నదా, అక్కడ పావు ఉన్నదా, మన వెనకేం వస్తుంది, ముందేం వస్తుంది, అవన్నీ మనకు కనపడవు. అవన్నీ కనపడేదానికి ఛాన్స్ లేదు. ఏమైనా పోని పోతుంటాయి, వాటికే పోతుంటే మనం చూస్తే కదా. కాబట్టి భయం, నా భయం క్వచిదాప్నోతి. విష్ణు సహస్రనామం చేసేవాడు భయపడాల్సిన అవసరమే లేదు. వాడికి ఒకవేళ సర్పం ఇక్కడికి వచ్చినా అది కూర్చొని వినిపోతుందే కానీ ఏం చేయదు. కానీ సర్పాన్ని చూసి మనం గడగడగడగడ వణికిపోతుంది. కారణం ఏంటంటే మనం సర్పాన్ని చూసి ఉన్నంత భయం, విష్ణు సహస్రనామం మీద నమ్మకం లేదు మనకు. ఏమంటే ఆ పావం గర్చేస్తుంది కావాలి అనే భయం ఉన్నది అనమాట. కానీ ఇక్కడ విష్ణువు ఉన్నాడు. విష్ణువు అట్ అనుకుంటే మనం మామూలుగా ధ్యానం చేయంగానే ఏంది శాంతాకారం భుజగ శయనం అనగానే హార్ట్ పేజ్ చచ్చిపోతుంది. భుజగ శయనం అనగానే ఆదిశేషుడి మీద పండుకో ఉన్నాడు అనగానే ఆదిశేషుడు గారు అంటే దర్శనం ఇచ్చాడంటే హార్ట్ ఫెయిల్ అంతే, ఇంకేముంది, ఇంకే విష్ణువు లేదేమి లేదు. అందుకే ఆయన చెప్పాడు భయపడబాకండి, భయపడకుండా ఎట్టుంటావయ్యా, 1000 శిరస్సులు పెట్టుకొని ఆదిశేషుడి మీద నువ్వు పండుకొని ఉంటే నువ్వు దర్శనం ఇంకానే భయమేమో, నీకంటే ముందు ఆయన చూస్తున్నాం మేము. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 1000 శిరస్సులు ఆదిశేషుడు కూడా మన విష్ణు మీద దృష్టి ఉన్నప్పుడు ఏం చేయలేడు. నువ్వు భయపడుతుండేవనుకో. అందుకే చూడండి, ఆదిశేషుడు పక్కనే గరుత్మంతుడు నిలబడి ఉంటాడు. ఆదిశేషుడికి గరుత్మంతుడికి పడదు కదా, ఏమంటే పాముకు గద్దకు పడదు కదా. కానీ మధ్యలో విష్ణువు ఉన్నాడు అనమాట. విష్ణువు ఉన్నందువల్ల ఈ గరుత్మంతుడు ఆదిశేషుడిని ఏం చేయడు, ఆదిశేషుడు గరుత్మంతుడిని చూసి భయపడ్డు. ఎందువల్ల, నేను విష్ణుమూర్తిని వాడు పెట్టుకోవాలని కదా, నా మీద విష్ణువు ఉన్నాడు కదా, ఏం చేస్తాడు గరుత్మంతుడు అని ఒక ధైర్యం అనమాట. కానీ యథార్థంలో భగవత్ సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఈ విరోధ భావాలు అసలు ఉండవు. గరుత్మంతుడు ఆదిశేషుడు ఏం చేయడు, ఆదిశేషుడికి గరుత్మంతుడు చూసి భయం ఉండదు. అది నభయం క్వచిదాప్నోతి అంటున్నాడు. భయం అనేది ఉండదు విష్ణు సహస్రనామం చదివేవాడికి. విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాడికే భయం ఉండకపోతే విష్ణువునే తన మీద పండబెట్టుకో ఉండేవాడికి భయం ఎందుకు ఉంటుంది చెప్పండి.
ఆదిశేషుడికి భయం ఎందుకు ఉంటుంది? విష్ణు సన్నిధానంలో ఉండే గరుత్మంతుడికి అటువంటి గుణం, అంటే సర్పాన్ని సంహరించాలనేటువంటి దుర్గుణం ఎందుకు కలుగుతుంది చెప్పండి? కాబట్టి ఆ నభయం క్వచిదా ప్రోతి, భగవత్ సన్నిధానంలో ఉన్న భగవంతుడిని సేవిస్తూ ఉన్న భగవంతుడి భక్తుడికి భయం ఉండదు. అందుకే మనకు అన్ని ఉదాహరణలు దేవతలు ఎట్టు పెట్టారంటే, ఈశ్వరుడు యొక్క వాహనం నందీశ్వరుడు అంటే ఎద్దు, అమ్మడి వాహనం సింహం, సుబ్రహ్మణ్య స్వామి వాహనం వచ్చి నెమలి, వినాయకుడి వాహనం ఎలుక. వీళ్ళందరూ ప్రోగ్రామ్కి వెళ్తారు సినిమాకో దేనికో దాని కుటుంబ సభ్యులందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు వేసుకొని, అంటే కారులో పోయేవాళ్ళు, స్కూటర్లో పోయేవాళ్ళు, రకరకాల వాటిలో పోయేవాళ్ళు, సైకిల్లో పోయే పోయినట్టుగా వాళ్ళ వాళ్ళ వాహనాల్లో వాళ్ళు వెళ్ళారు. పోయేసి ఎక్కడికో, అంటే ఆ సినిమాలనే వాళ్ళు బోరు కాబట్టి ఏదైనా ప్రోగ్రామ్స్ వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏదో చూసుకొని అందరూ అలిసిపోయి ఇంటికి వచ్చారనమాట. ఇంటికి రాగానే ఈశ్వరుడు తన వాహనం మీద నుంచి దిగేసేసి నేరుగా ఇంట్లోకి పోయిన రెస్ట్ తీసుకుందాం, ఏసీలో పండుకుందాం. తర్వాత పార్వతీదేవి కూడా వచ్చి తన వాహనాన్ని దిగేసి ఆమె లోపలికి పోయింది. వినాయకుడు కూడా తొందరగా వెళ్ళిపోయినాడు వాహనం బయట ఆపేసి. సుబ్రహ్మణ్య స్వామి కూడా వెళ్ళిపోయినాడు లోపలికి. వాళ్ళు ఏదో కుటుంబ సభ్యులంతా మాట్లాడుకుంటున్నారు, బయట ఈ వాహనాలు ఉన్నాయి. ఒక్క దెబ్బకు చంపేస్తుంది ఎద్దును సింహం, ఎద్దుకు సింహానికి అసలు పడదు. తర్వాత ఈ ఈశ్వరుడు పోయేటప్పుడు ఏం చేశాడంటే, విసుగ్గా ఉందప్పా ఈ ఆభరణాలని అని చెప్పి పావులు కూడా తీసి అక్కడ పెట్టిపోయినాడు అనమాట. ఆయనకి నాగాభరణుడు కదా, ఆయన ఎంతసేపును వేసుకుంటావు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్గా లోపలికి వెళ్ళిపోయినాడు ఏసీలో పండుకోవడానికి అని చెప్పాం కదా. ఆయనకి ఏసీ అవసరం లేదు, మంచు పర్వతం మీద ఉండేవాడు కాబట్టి ఎప్పుడు ఏసీలోనే ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఎలుకను చూసిందంటే పాము తినేస్తుంది, పాముకి నెమిలిని చూస్తే భయం. కేక ఊరికే కెవ్వు కేక అంటారు చూడు, కెవ్వు కేక అంటే అర్థమేందో తెలుసా? నెమిలి కానీ కెవ్వని కేక వేసిందంటే పాము అంటే పద్దలకి బయలుపోతుంది అనమాట. అంత భయం దానికి, అంత భయం నెమిలిని చూస్తే. నెమిలి కేక అంటేనే భయం సర్పానికి. కాబట్టి నెమిలిని చూస్తే పాముకు భయం, పామును చూస్తే ఎలుకకు భయం, సింహాన్ని చూస్తే ఎద్దుకు భయం. ఇవన్నీ ఒకదానికొకటి శత్రువులందరూ కూడా వాకిట్లో ఉంటే ఎలా ఉండాలి చెప్పండి? మామూలుగా అయితే వాళ్ళు మళ్ళీ వాకిట్లోకి వచ్చేటట్టుకి ఇవన్నీ ఒకదాని కూడా చంపుకోవాలి కదా. ఏం చెప్పు, అవన్నీ హాయిగా దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాయి పరమ శత్రువులు, బద్ధ శత్రువులు. అందువల్ల భగవత్ సన్నిధానంలో ఆ విరోధ భావాలు ఉండవు. ఒకదాన్ని చూస్తే ఒకదానికి భయం అనేది ఉండదు. కాబట్టే నభయం క్వచిదాప్నోతి, ఇంకా భయమే ఉన్నది మనకు, భయమే ఉన్నది విష్ణు సహస్రనామం చదువుతుంటే. అంటే ఏంటంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, ఆ నమ్మకం లేదు, అది ఉన్నప్పుడు భయం ఉండదు అనమాట. కాబట్టి నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి. వీర్యం అంటే మంచి శక్తి, తేజస్సు అంటే మంచి కాంతి, వీటిని విందతి పొందుతారు. దీనివల్ల ఈ సహస్రనామ పారాయణం వల్ల భవత్యరోగోద్యుతిమాన్ బల రూప గుణాన్వితః. అరోగః భవతి అరోగః, రోగము లేనివాడుగా ఉంటాడు. ద్యుతిమాన్ మంచి కాంతివంతుడుగా ఉంటాడు. బల రూప గుణాన్వితః, బలము రూపము గుణము అన్ని డెవలప్ అవుతాయి. కాబట్టి మనం బాగా బలంగా తయారయ్యి దిట్టంగా తయారయ్యి గుణం లేకపోతే అర్థం కదా. కాబట్టి వాడికి గుణం ఉందయ్యా అంటారు. గుణం అంటే మంచి గుణం అని చెప్పాలి. గుణం అంటే వ్యాధి, అది ఒక వ్యాధి, అది ఫిట్స్ అంటారు, అది కూడా గుణం అంటారు దాన్ని. వాడికి గుణస్థుడయ్యేవాడు మంచి గుణం అయ్యేవాడు అంటే, మంచి గుణం అంటే వాడికి ఫిట్స్ ఉందనే లేకపోతే మంచి గుణస్థుడనే. కాబట్టి సద్గుణ సంపన్నుడు, సద్గుణ సంపన్నుడిని చేస్తాడు. సహవాసయా దోష గుణోపవంతి, ఈ గుణములన్నీ అభివృద్ధి ఎందుకు చెందుతాయా అంటే సహవాసం వల్ల, మనం ఉండేటువంటి పరిసరాల వల్ల, మనం చేసే స్నేహితాల వల్ల, మనం ఉండేటువంటి పరిస్థితుల వల్ల. అందుకే సత్సాంగత్యం ముఖ్యము. విష్ణు సహస్రనామం చెప్పే దగ్గరికి వెళ్ళండి, భగవద్గీత చెప్పే దగ్గరికి వెళ్ళండి, భారతం చెప్పే దగ్గరికి వెళ్ళండి, సినిమా చూస్తే భక్తికి సంబంధించినవి చూడండి. ఇవి కొంచెం కష్టం ఏమంటే, చాలా ఛానల్స్ ఉన్నాయి స్వామి, అది తప్పకుండా అన్ని చూస్తాం మేము అని చెప్పి. లేకపోతే న్యూస్ చూడండి, న్యూస్ వచ్చినప్పుడు ఆపేసి వేరేది పెడతాను. వాడు ఎప్పుడైనా సమయానికి వింటారు కదా అని వేస్తే వాటిని మాత్రం కట్ చేసి మరో చూస్తుంటారు. కాబట్టి వాటిల్లో మనం ఎంచుకోవాలి. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఉంటాయి, వాటిల్లో మనకు అవసరమైనటువంటి ఉపయోగపడేవి ఎన్నుకుని వాటి మీద మమకారాన్ని పెంచుకోవాలి. కాబట్టి
ద్యుతివాన్ బల రూప గుణాన్విత బలము రూపము గుణము ఇవన్నీ కూడా ఈ విష్ణు సహస్రనామం వల్ల కలుగుతాయి. అయితే రోగాతో ముచ్యతే రోగాత్, రోగంతో ఉంటాడు, ఏదో ఒక విధమైన వ్యాధి అనేక రకాలు, అటువంటి వాడు విష్ణువుని కానీ ప్రార్థిస్తే, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎటువంటి వ్యాధి అయినా నశించిపోతుంది. రోగాతో ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్చేత బంధనాత్. ఎవరికైనా అనవసరంగా శిక్ష పడ్డదనుకోండి, జైల్లో వేశారనుకోండి, అంటే వాడు తప్పు చేయలేదు, తప్పు చేయకుండా, వాడు ఎటువంటి తప్పు చేయకుండా నిర్దోషిగా ఉన్నాడు, వాడికి ఎందుకో శిక్ష పడిపోయింది, జైల్లో వేశారు వాడు, అటువంటి వాడు విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేస్తే ఆ శిక్ష వేసినటువంటి జడ్జికే మనసు మారి వాడిని విడుదల చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే వాళ్ళ మనసుల్లో శ్రీ మహావిష్ణువు ప్రవేశించి మనసు మారుస్తాడు. కానీ నువ్వు 100 మందిని చంపేసేసి నిన్ను జైల్లో వేసి మరణ శిక్ష విధించిన తర్వాత విష్ణు సహస్రనామం ఒకసారి చేస్తే పోతుంది కదా అంటే పోదు. అది అక్కడ ఏందంటే నీవు ఎటువంటి తప్పు చేయకుండా పొరపాటు నీకు శిక్ష పడిపోయినప్పుడు అటువంటి దాటి నుంచి తప్పించుకోవాలి అంటే భగవంతుడు రక్షిస్తాడు. నువ్వు కావాలని తప్పు చేసి తప్పించమంటే మాత్రం తప్పించడు. బద్ధో ముచ్చేత బంధనాదు, బద్ధుడు అంటే బంధింపబడిన వాడు, చెరసాల్లో వేయబడిన వాడు, వాడు పారాయణం చేస్తే చెరసాల్లో నుంచి బయటకు వస్తాడు. భయాన్ ముచ్చేత భీతస్తు, భీతస్తు అంటే భీతుడుగా ఉండేటువంటి వాడు. భీత అస్తు భవాన్ ముచ్చేత అంటే భయంతో ఉండేవాడు భయం నుంచి విడదీయబడతాడు, అంటే భయం పోంగొట్టబడతాడు ఈ విష్ణు సహస్రనామం వల్ల. భీతస్తు ముచ్చేత ఆపన్న ఆపద, ఆపదలో ఉండేవాడు విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేస్తే ఆపదలు తొలగిపోతాయి. ఆపదలంటే ఏమిటి? ఆపదలంటే ఒక్కోసారి తెలియకుండా వస్తాయి ఆపదలు. సముద్ర ప్రయాణం చేస్తున్నాము, ఒక నౌకలో ప్రయాణం చేస్తున్నాము, ఉన్నటువంటి మధ్యలో గాలివానం ఏదో ఒకటి వచ్చేసి తుఫాన్ వచ్చేసి నౌక చిక్కుపోయింది, ఇంకా నౌక చిన్న భిన్నం అయిపోతున్నది, ఎవరు రక్షించేవాళ్ళు లేరు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన, మమ్మల్ని ఎవరు రక్షించలేరు స్వామి, మాకు దిక్కు లేరు, ఇటువంటి ఆపద వచ్చింది మాకు అని చెప్పి ప్రార్థిస్తే ఏదో ఒక రూపాన శ్రీ మహావిష్ణువు రక్షిస్తారు. ఒక అడవిలో చిక్కుపోయినాము, దారి తెలియలేదు, ఎక్కడ వెళ్ళాలో తెలియలేదు, అటువంటిది ఆ పరమాత్మ రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడు? ఇవన్నీ జరుగుతాయంటే పూర్వం అంటే దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం అనుకుంటారు, ఈ పిల్లలు పట్టుకోపోయేవాళ్ళనే వాళ్ళు వచ్చేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మత్తు మందు చల్లేసేసి చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు అనమాట. చిన్నపిల్లకాయలు చాక్లెట్లు తినేస్తే వాళ్ళు ఆ మత్తుతో పడిపోతే ఆ పిల్లల్ని పోయి ఏం చేసుకునేవాళ్ళు మనకు తెలీదు, పిల్లకాయలు ఎత్తుకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు. అప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే, మన నెల్లూరులోనే వస్తున్నాడు అనమాట ఆయన, ఆ సైకిల్లో వస్తున్నాడు ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు. ఆ వేద పండితుడు పసివాడు, ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఆయన మీద ఒక మత్తు కలిపినటువంటి ఒక గుడ్డ పరిచారు, ఊరికే వచ్చేవాడి మీద అట్ట తుండు గుడ్డ మాదిరి అట్ట వేసారు తవలు మాది. అది కప్పేటువంటి ఆ వాసనకి ఆయన గమ్మసరం దెబ్బడిపోయారు. ఆయన తీసుకెళ్ళిపోయినారు. ఆయన తీసుకెళ్ళిపోతే అప్పుడు ఈ ఫోన్లు, ఈ యొక్క సెల్ ఫోన్లు, ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా లేదనమాట. ఎంత చాలా కాలం వెతికారు ఆయన గురించి, ఎక్కడ కనపడలేదు, ఏమైనాడో తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు. తీసుకోబోయేసి వాళ్ళు ఏం చేశారంటే శ్రీశైలం అడవుల్లో వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకు తీసుకెళ్లారో తెలియదు, అది కిడ్నాప్ చేయడమా లేకపోతే తీసుకెళ్లడమా, వాళ్ళకి ఏ ఉపయోగం అనేది తెలియదు. చూడండి, భగవంతుడు రక్షిస్తాడు అనే దానికి మంచి ఉదాహరణ అనమాట. పరమ శివభక్తుడు, బ్రహ్మాండంగా శివుణ్ణి పూజ చేసేటువంటి వాడు. వాళ్ళ నాయనగారు చూస్తే బ్రహ్మాండమైనటువంటి యజ్ఞయాగాదులు చేసే మహానుభావుడు. అటువంటి ఆయన భగవంతుడు రక్షిస్తాడు అనే దానికి చెప్తున్నారు. శ్రీశైలం అడవుల్లో తీసుకెళ్ళిపోతే వాళ్ళ తండ్రి గారు పాపం బిడ్డ కోసం ఎన్ని జపాలు చేశాడు, ఎట్లా భగవంతుని ప్రార్థించాడు, ఎన్ని రోజులు ఆయన నిద్ర లేకుండా ఉండాడు, ఎవరు రక్షిస్తారు అక్కడ, ఎక్కడున్నాడు తెలియదు కదా. అప్పుడు భగవంతుడు ఎలా వెళ్ళాడు ఏమో కానీ ఆ తీసుకుని వెళ్ళిన వాళ్ళకి ఏమైందో ఏమో, ఈయన చెవుల్లో ఈ కుండలాలు ఉన్నాయన్నమాట, ఈ నక్షత్రాలు మాదిరి ఉండేటువంటి పోగులు ఉన్నాయి, అవి కూడా తీసుకోపోలేదు వాళ్ళు. బంగారం తీసుకోపోవడానికి ఏమైనా తీసుకెళ్ళారా అండి?
వదిలేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు మళ్ళీ స్పృహ అదే తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత ఎక్కడ ఉన్నానో తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ అడవుల్లో అసలు తిరిగి ఆయన దారి ఒక అర్థం కాక ఎట్లో తిరిగి రోడ్ లేక వచ్చాడు అనమాట. మెయిన్ రోడ్ లేక కంటాలు పడి అక్కడ ఏం తిన్నాడు ఏం తాగాడో తెలియదు. రోడ్ లేక వస్తే బస్సు వస్తున్నది. బస్సులో ఎక్కిన తర్వాత ఇంకా దారి తెలుసుకొని వచ్చేయచ్చు కదా. శ్రీశైలం నుంచి రావడమే కదా. అప్పుడు ఇంత వస్తువులు కూడా లేవన్నమాట. అప్పుడు బస్సులో ఎక్కితే ఛార్జీకి డబ్బులు లేవు ఇంటి దగ్గర. ఛార్జీకి డబ్బులు లేకపోతే అప్పుడు ఎట్లా స్వామి ఛార్జీకి డబ్బులు లేవంటే చెవులో ఉండేటువంటి కమ్మలు తీసి ఆయనకి ఇచ్చి, నా దగ్గర డబ్బులు లేవయ్యా, నేను చెవుల్లో ఉండేటువంటి కమ్మలు తీసి ఇస్తాను, నన్ను ఛార్జండి అని చెప్పి వాళ్ళని బతిలో ఆడుకుంటే మామూలుగా అయితే ఒప్పుకోరు కదా. కానీ అప్పుడు ఉండేటువంటి వాళ్ళ కండక్టర్లు వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకొని ఆయన తీసుకొని వచ్చి ఎల్లో చేర్చారు. తర్వాత వచ్చేసాడు బ్రహ్మాండంగా. ఈనాటికి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన. ఆయన పిల్లకాయలు ఆయన మంచి స్థితిలో ఉన్నారు. ఏమిటి ఇదంతా అంటే, భగవంతుడు కాకపోతే ఎవరు కాపాడుతారు? మనం చేసినటువంటి తపస్సు కాకపోతే ఆయన్ని ఎవరు కాపాడారో చెప్పండి. అది భగవంతుడు కాపాడుతాడు అనేటువంటి దానికి ముచ్చేత ఆపన్న ఆపద. ఆపద అంటే అది, ఆపదలంటే నాకు మన ఇంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు కాదు ఆపదలంటే, ఇటువంటి వాటిని ఆపదలు అనమాట. అటువంటి ఆపదలో నుంచి ఆయన బయటపడి తీసుకువచ్చాడు భగవంతుడు అంటే చేసిన తపస్సు, చేసేటువంటి జపం ఆ ఫలితం అక్కడ కనపడుతుంది. కాబట్టి రోగాత్తో ముచ్యతే రోగాత్వత్వో ముచ్చేత బంధనాత్ భయాన్ ముచ్చేత భీతస్తు ముచ్చేత ఆపన్న ఆపద. ఎటువంటి ఆపదలైనా పోంగొడతాడు. దుర్గాణ్యతి తరత్యాశు పురుష పురుషోత్తమం సువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత. ఇక పురుష అంటే పురుషుడు, పురుషోత్తమం అంటే శ్రీమన్నారాయణుడు. పురుషుడుగా ఉండేటువంటి వాడు పురుషోత్తముని స్తోత్రం చేయాలి అంటే విష్ణు సహస్రనామంతో. దుర్గాణ్యతి తరత్యాశు, ఎటువంటి దుర్గాణి అంటే కష్టములైనా సరే అతి తరతి దాటిపోతాడు. దుర్గాణ్యతి తరత్యాశు, దుర్గాణి అంటే దుర్గములు, అతి తరతి అంటే తరణం అంటే పోవడం, అతి తరతి శీఘ్రంగా దాటేస్తాడు, కష్టాలను శీఘ్రంగా దాటేస్తాడు. పురుష పురుషోత్తమం సువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత. విష్ణు సహస్రనామంతో ఆ మహావిష్ణువును ప్రతిరోజు గాని భక్తి శ్రద్ధలతో ఎవరు సేవిస్తూ ఉంటారో, ఎవరు స్తుతిస్తూ ఉంటారో, వాళ్లకు ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి చెప్తున్నాడు. దుర్గాణి అతి తరతి ఆశుభు, ఆశుభు అంటే త్వరగా, అతి తరతి అంటే వెళ్ళిపోవడం అంటే దాటిపోవడం. దుర్గాణి కష్టాలని దాటిపోతాడు. అయితే నిత్యం భక్తి సమన్విత, ఒక్కటే మన వాళ్ళు ఇబ్బంది పెడుతుంది అబ్బా. నిత్యం భక్తి సమన్విత, వ్యాసుడు ఆ మాట కానీ తీసేసి ఉంటే బాగుండే సార్ అంటే. ఈ భక్తి సమన్విత అనేదే మనకి ఇబ్బంది. అది ఒక్కటే ఏమంటే భక్తితో చెయ్యాలి అంటున్నాడు. ఈ భక్తి అనేది నేను చెప్తే రాదు, ఒకరికొకరు చెప్పేది కాదు, మీకై మీకు ఏర్పడి మీరు ఆలోచించుకొని మీలో ఆ క్వాలిటీ రావాలన్నమాట. ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాల్సిందే కానీ కొనుక్కునేది కాదు భక్తి అనేది. ఎక్కడ అమ్మరు దీన్ని, కాబట్టి మనలో తయారు చేసుకోవాల్సిందే. భక్తి సమన్విత, భక్తితో స్తోత్రం చెయ్యాలి అని చెప్తున్నాడు. వాసుదేవాశ్రయో మచ్చో వాసుదేవ పరాయణ సర్వ పాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. వాసుదేవాశ్రయో మచ్చో, వాసుదేవుణ్ణి ఆశ్రయించినటువంటి మానవుడు వాసుదేవ పరాయణ, వాసుదేవుణ్ణే నమ్మి ఉండేటువంటి మానవుడు సర్వ పాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. సర్వ పాపముల నుంచి దూరమైపోయినటువంటి వాడై యాతి బ్రహ్మ సనాతనం. యాతి అంటే పొందును అని. బ్రహ్మ సనాతనం, సనాతనమైనటువంటి ఆ పరబ్రహ్మను పొందుతాడు. వాసుదేవాశ్రయో మచ్చో వాసుదేవ పరాయణ సర్వ పాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయన్నాప్యుపజాయతే. ఇక్కడ వాసుదేవ భక్తానాం అశుభం న విద్యతే అని అర్థం చేసుకోవాలి. న వాసుదేవ భక్తానాం అని ఉంది కదా, నా అనే దాన్ని పక్కన పెట్టేసేయండి.
ना అంటే లభించదు కాదు కూడదని అర్థం అన్నమాట ना అంటే వాసుదేవ భక్తానాం వాసుదేవుని యొక్క భక్తులకు అశుభం అశుభం అనేటువంటిది క్వచిత్ అంటే కొద్దిగా కూడా విజ్జతే అనే మాట ఉంది కదా అక్కడ ఆ విజ్జతే ఉంది నా నేర్చుకోవాలి నవిజ్జతే వాసుదేవ భక్తానాం అశుభం క్వచిత్ నవిజ్జతే నవిజ్జతే అంటే లేదు అని నా వాసుదేవ భక్తానాం అనే వాసుదేవ భక్తుడు కాని వాడికి అని అనుకోకూడదు అక్కడ నా వాసుదేవ భక్తానాం వాసుదేవ భక్తులుగా ఉండేటువంటి వాళ్ళకు అశుభం అశుభాలనేటువంటివి నవిజ్జతే లేవు క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయన్నాప్యుపజాయతే జన్మ మృత్యు జర వ్యాధి ఇటువంటి భయాలన్నీ కూడా నైవోపజాయతే నాప్యుపజాయతే నైవోపజాయతే ఎట్లయినా ఒకటే కాబట్టి అవన్నీ వాళ్ళకు ఉండవు వాసుదేవుడి భక్తులుగా ఉండి శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేసేటువంటి వాళ్లకు జన్మ జన్మలు ఉండవు మృత్యువు మృత్యువు వల్ల భయం ఉండదు జర ముసలితనం అనేటువంటిది ఉండదు వ్యాధి అనేటువంటిది ఉండదు అంటే వ్యాధి జన్మలు మృత్యువులు ఇవన్నీ లేకుండా పోవాలంటే ఏం కావాలి పరబ్రహ్మలో లీనమైపోవాలి ఆ పరబ్రహ్మలో లీనమైపోయే మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి విష్ణు సహస్రనామం వల్ల శాశ్వతానందం కలుగుతుంది అని చెప్తున్నాడు